హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఆఫర్, ఇదేంటంటే మనం 300 షాపింగ్ చేస్తే 225 రూపీస్ అయితే మన పేటీఎంలో అయితే రావడం జరుగుతుంది. సో ఈ ఆఫర్ ఏంటి, ఎలా అని నేను చెప్తాను. ఇంకొకటి, ఈ ఆఫర్ చెప్పే ముందు మనకు కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, అవి ఏంటని నేను చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, కింద మీకు అక్కడ కనిపిస్తుంది. ఇది నేను 1 mg నుంచి అయితే తెప్పించాను, 309 రూపీస్ అయితే పడింది. సో ఈ 309 రూపీస్ అయితే నాకు ఇది పడడం జరిగింది కదా, ఈ 309 రూపీస్కి నాకు 225 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. సో ఇంచుమించు నాకు 80 రూపీస్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే నేను యూజ్ అయితే చేసుకోగలిగాను. సో దీంతోపాటు ఇంకొకటి మీకు చూపించాలి, పేటీఎంలో ప్రూఫ్ అయితే అసలు మాకు మనకి ఏదైతే 225 రూపీస్ ఉందో ఇది యాడ్ అయిందా లేదా అని చాలామంది డౌట్ అయితే ఉంది కదా. సో నేను ఇక్కడ చూపించేస్తాను చూడండి. ఇక్కడ 225 రూపీస్ అయితే మనకి విస్టర్స్ టెక్నో ల్యాబ్స్ అని ఉంది కదా, ఈ యాప్ ఈ దాని నుంచి అయితే రావడం జరిగింది. ఇంకొకటి, వన్ కోడ్ అనేది ఫేక్ అని చెప్పేసి నేను ఆల్రెడీ మెన్షన్ అయితే చేశాను, ఎందుకంటే ఎవరికి కూడా రిఫండ్ ఎర్న్ మనీ అయితే ఇవ్వలేదు. సో రిఫండ్ ఎర్న్ మనీ ఇవ్వండి, నాకు ఈ షాపింగ్ ఆఫర్ ఇస్తుందా ఇవ్వలేదని డౌట్ ఉంది. డౌట్ మీద ఏంటంటే నేను ఆల్రెడీ టెస్ట్ అయితే చేశాను, టెస్ట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ సక్సెస్ అయితేనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి, ఈ ఆఫర్ ఇప్పటికీ రన్నింగ్లోనే ఉంది. సో ఆఫర్ ఏంటని చెప్పి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆ 225 రూపీస్ ఎలా యాడ్ అయిందని చెప్పి ఎర్నింగ్ బ్రేకప్ అని చెప్పేసి కిందికి ఉంది చూడండి. ఇక్కడ మనకి 225 రూపీస్ పేడ్ అనేసి వచ్చింది, అంటే 17th, అంటే ఈరోజే ఇంతకుముందే పే అయ్యింది 1 mg నుంచి, అంటే 1 mg మనం ఈ ఆఫర్ని యూజ్ చేసాం కావాలని వచ్చింది. సో అసలు ఇప్పుడు ఆఫర్ ఏంటి, ఎలా అన్నది నేను చెప్తాను. సరే, మీరు ఇప్పుడు ఏం చేస్తారు, ఒక బ్రౌజర్లో, అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. ప్రొవైడ్ చేసిన తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్ళాలి, వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక యూనిక్ కోడ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఆ కోడ్ని యూజ్ చేసుకొని మీరు 1 mg షాపింగ్ చేసినట్టయితే కనుక మీ షాపింగ్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, డెలివరీ అయిన 2 or 3 డేస్లో మీకు అక్కడ కనిపిస్తుంది మీకు ఏ డేట్న మీకు పేటీఎం క్యాష్ వస్తుంది మీ వాలెట్కి అని చెప్పేసి, అది కూడా అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఏం లేదు, నేను ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్తాను. బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఏదైతే వన్ కోడ్ ఉందో, వన్ కోడ్ నేమ్ ఇచ్చేయాలి, నేమ్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఇంకొక మొబైల్ నెంబర్ దగ్గర మీ పేటీఎం నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్కడైనా 1@1 కోడ్ అని ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ 7258 ఇలా ఏదో కోడ్, యూనిక్ కోడ్ అయితే మనం పెట్టుకుని 1 2 3 లేకుంటే కొంచెం యూనిక్గా పెట్టుకొని యూనిక్ కోడ్ అయితే పెట్టుకుంటారు కదా, ఈ కోడ్ని యూజ్ చేసుకొని మింత్రా సారీ 1 mg షాపింగ్ చేస్తే మీకు అక్కడ ఫ్లాట్ 225 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆఫర్ ఏంటి, ఎలా అన్నది నేను చూపిస్తాను. ఇది ఇంకో అకౌంట్, నేను ఏం చేస్తానో చూడండి. ఫస్ట్ థింగ్, వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మీరు ఆఫర్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటే కింద చాలా ఉన్నాయి, డైన్ అవుట్ అని ఇక్కడ 10% ఇది మీకు అంత వర్త్ కాదు. ఇప్పుడు ఓన్లీ 1 mg చాలా అంటే చాలా బెనిఫిట్ అయితే ఉంది. దీనికోసం కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, కొన్ని మీరు పాటిస్తేనే మీకు ఆల్రెడీ మీరు 1 mg షాపింగ్ చేసినా కూడా ఈ ఆఫర్ని ఎవీలు అయితే చేసుకోగలుగుతారు. అది ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఇక్కడ ఇది ఆఫర్ వచ్చేటప్పటికి 25 రూపీస్ ఇది న్యూ యూజర్స్కే వస్తుంది, అంటే 100 రూపీస్ కంటే లోపల ఎంత మీరు షాపింగ్ చేసాము 25 పేటీఎం క్యాష్ వస్తుంది, ఇది మనకు అంత వర్త్ కాదు. ఇక్కడ 300 లోపల షాపింగ్ చేస్తే 150 వస్తుంది, ఇది కూడా అంత వర్త్ కాదు. 300 above, అంటే 300, 305, 302, 303, 307 ఇలా ఉంటాయి కదా. ఈ అమౌంట్ మీరు ఏదైనా షాపింగ్ చేశారనుకోండి 225 రూపీస్ పేటీఎం క్యాష్ని అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికోసం ఏం లేదు, వీళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు, ఏం లేదు. 1 mg వెబ్సైట్లో కానీ యాప్లో కానీ దేనిలోకైనా వెళ్ళొచ్చు. వెళ్ళిన తర్వాత అయినా మీరు ప్రొడక్ట్ని యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసిన తర్వాత కూపన్ కోడ్ దగ్గర అప్లై చేసుకోవాలి, 1 కోడ్ దాని మీద ప్రోమో కోడ్ అప్లై చేసుకోవాలి. ఇంకొకటి, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాను కదా, అదేంటంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్గా మీరు చాలా అకౌంట్స్ యూజ్ చేసుకుని 1 mg పేపాల్ ఆఫర్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కదా, సో దాని నుంచి అవాయిడ్ అవ్వాలంటే ఒక 1 mg న్యూ అకౌంట్ కావాలి. ఈ ఆఫర్ని అవైల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా 1 mg న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకొకటి, ఇప్పటి వరకు మీ డెలివరీ అడ్రస్ మీద 1 mg రిజిస్టర్ అయ్యి ఉండకూడదు, అంటే మీ డెలివరీ అడ్రస్ అనేది 1 mg ఉండకూడదు. సో దానికి కేర్ఫుల్గా మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ఏం లేదు, మనం 1 mg వెబ్సైట్లోకి అయితే వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, పాత అకౌంట్ మళ్ళీ వద్దు. ఇక్కడ ఏంటంటే మనం న్యూ అకౌంట్ క్రియేట్ చేసేసుకొని, ఇది నేను పాత అకౌంట్ చూపిస్తున్నాను కానీ మీ న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లొకేషన్ అయితే ఇచ్చేస్తున్నాను ఆగండి. న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు కదా, క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా వస్తారు. వచ్చిన తర్వాత మీకు ఏం కావాలి, సో బూస్ట్ కావాలా, హార్లిక్స్ కావాలా, లేకుంటే ఏదైనా మెడిసిన్స్ కావాలా, అంటే మీకు ఏదైనా ఇక్కడ అయితే సెర్చ్ చేయవచ్చు. సో నేను ఇక్కడ బూస్ట్ అని కొట్టాను, బూస్ట్ అని కొట్టి ఇక్కడ మన ఏదైనా బూస్ట్ ప్యాకేజ్ అంటే 300 above ఏదైనా ఉండేటట్టు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. 347 ఈ విధంగా ఉంటాయి కదా, సో దీన్ని యాడ్ కొట్టేస్తాను. ఇంకొకటి, 300 above ఎంత ఉన్నా పర్లేదు, ఇక్కడ కూపన్ కోడ్ ఉంది కదా, ఈ కూపన్ కోడ్ దగ్గర ఏం చేస్తారంటే మనకి ఏదైతే 1 కోడ్ ఇచ్చారో, ఇక్కడ నా 1 కోడ్ కూపన్ కోడ్ ఏముంది చూపిస్తాను చూడండి, 1@GK6104. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, 1@GK6104. సో ఈ కోడ్ని మనం ఎంటర్ చేసుకొని అప్లై చేయాలి. సో సింపుల్గా అప్లై చేస్తే చూసారా, ఇక్కడ మనకి ఇక్కడ మనీ ఏమీ సేవ్ అవ్వలేదు,
కానీ మీరు టెన్షన్ పడవద్దు, టెన్షన్ పడితే పనులు అవ్వవు. సో కేర్ఫుల్గా అబ్జర్వ్ అయితే చేయండి. ఈ ప్రోమో కోడ్ అప్లై చేస్తారు కదా, మీరు ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసేయాలి. ఇంకొకటి, చెక్అవుట్ చేసే దగ్గర ఇప్పటివరకు మీరు 1MG ఉన్న అడ్రస్ కాకుండా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉండాలి. అంటే ఇక్కడ ఏం చేస్తారు, యాడ్ న్యూ అడ్రస్ దగ్గర క్లిక్ చేసుకోండి. పిన్ కోడ్స్ ఏమున్నా పర్లేదు, హౌస్ నెంబర్ ఉంటుంది కదా అది అప్ అండ్ డౌన్, కింద అడ్రస్ ఇవ్వండి. కింద అడ్రస్ కింద వాళ్ళకి ఎవరికైనా వస్తుంది కదా వాళ్ళ దగ్గర నుండి రిసీవ్ చేసుకోండి. ఇక్కడ నేమ్ మీదే ఇవ్వండి, వేరే మొబైల్ నెంబర్ ఉంటే వేరే మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇంకోటి, 1MG వేరే వేరే మొబైల్ నెంబర్స్ ఇవ్వచ్చు. హోమ్లో ఇచ్చేసేయండి, తర్వాత ఆఫీసు లేకుంటే హోమ్ కదా హోమ్ ఇచ్చేసేయండి. సింపుల్గా అడ్రస్ని సేవ్ చేసుకుని, సేవ్ చేసిన తర్వాత ఏంటంటే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం, ప్రొసీడ్ టు పేమెంట్ అని. ఇక్కడ ఏంటంటే మీకు ఏదైనా ఆఫర్స్ ఉంటే ఆఫర్స్ యూజ్ చేసుకోండి. అమెజాన్ ద్వారా పే చేస్తే మీకు 20 రూపీస్ నుంచి అయితే మీకు 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఏం చేస్తారు, అమెజాన్ ద్వారా పే చేసిన తర్వాత అక్కడ 20 రూపీస్ అయితే సేవ్ అవుతుంది. అలా సేవ్ అయిన తర్వాత మీకు అది కూడా చాలా బెనిఫిటే, ఎందుకంటే ఇక్కడ మీకు అమెజాన్ 20 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. అది కాకుండా ఎప్పుడైతే ఇప్పుడు మనం ఆర్డర్ని అయితే ప్లేస్ చేసామనుకోండి, ప్లేస్ చేసేస్తాం కదా, ప్లేస్ చేసేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్గా మనం ఆర్డర్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందా, అంటే ఇక్కడ నేను చూపించే ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయో ఆ మనకి ఎప్పుడు ఈ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో, డెలివరీ అయిన 3 డేస్ తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే 1 కోడ్లో ఇక్కడ మన ట్రాన్సాక్షన్ చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఎక్కడ చూపిస్తుందని చూపిస్తాను, ఇక్కడ ఏంటంటే మనం 1MG ట్రాన్సాక్షన్ చేసాం, మన కోడ్ యూజ్ చేసుకొని ఇలా ట్రాన్స్ఫర్ చేసామని చెప్పి ట్రాన్సాక్షన్ ఇక్కడ పాపాక్స్ అని ఉంది కదా, సేమ్ అలానే మనం ట్రాన్స్ఫర్ చేసామని చెప్పేసి చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ ఒక డేట్ ఇస్తారు, అంటే ఒక 19th 11th లేకుంటే 15th 11th లేకుంటే 12th లేకుంటే 23 11th ఈ విధంగా అయితే ఇస్తారు. ఈ డేట్న మీ ఈ డేట్ లోపల మీకు ఆటోమేటిక్గా మీకు ఏదైతే క్యాష్ బ్యాక్ ఉందో అది మొత్తం మీ పేటిఎం వాలెట్లో యాడ్ అవుతుంది. ఇంకొకటి, రిజిస్టర్ నెంబర్ ఖచ్చితంగా పేటిఎంతో లింక్ అయితే ఉండాలి, అంటే పేటిఎం అకౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇది ఒకటి, మీరు మినీ కేవైసీ అయినా పర్లేదు, ఫుల్ కేవైసీ అయినా పర్లేదు, మీరు అయితే ఈ ఆఫర్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ కంప్లీట్గా ఒక ప్రొసీజర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, 1 కోడ్ల అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు మీకు 1MG షాపింగ్ అవసరం. సో 1MG వెళ్తాలి, వెళ్ళిన తర్వాత న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఎన్నిసార్లు ఆర్డర్లు చేస్తే అన్నిటికీ 225 వస్తుంది, ఇది ఒకటి గమనించుకోండి. కానీ డిఫరెంట్ న్యూ అకౌంట్స్ నుంచి అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక 1MG న్యూ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత దానిలో న్యూ అడ్రస్ ఇస్తాను, అడ్రస్ ఇచ్చి మొబైల్ నెంబర్ ఆర్డర్ అని ప్లేస్ చేసి 1@ మన యూనిక్ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎంటర్ చేసుకొని ప్రోమో కోడ్ అప్లై చేసి ఎప్పుడైతే ప్రోడక్ట్ డెలివరీ అవుతుందో, డెలివరీ అయితే 3 డేస్లో మనకు జస్ట్ అక్కడ చూపిస్తుంది, కన్ఫర్మేషన్ చూపిస్తుంది. అక్కడ నుంచి ఏ డేట్లో మీకు పేటిఎం క్యాష్ వస్తుందని కూడా అక్కడ పక్కనే మెన్షన్ అయితే చేస్తారు. అండ్ ఓవరాల్గా ఈ విధంగా గైస్, 1 కోడ్ నుంచి అయితే మనకు పేమెంట్ అయితే వచ్చింది, జెన్యున్గా ఉంది. సో నేను జెన్యున్గా చెప్పాను, రిఫండ్ మనీ కోసం అయితే మీరు ఆలోచించొద్దు. ఎవరైనా జెన్యున్గా షాపింగ్ చేస్తారంటే ఈ విధంగా షాపింగ్ అయితే చేసుకోండి. అండ్ ఓవరాల్ చెప్పాల్సింది ఇది గైస్, ఈ వీడియో నచ్చింది అనుకుంటారు, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, జై హింద్.